फ्रेंड्स वीडियो लास्ट वर की चूँगी दयचेसी इपड़ेसा हनुमकोंडा हनुमकोंडा जीएमआर कंस्ट्रक्शन बृंदावन अपार्टमेंट्स कदा अच्छी वरंगल 5 किलोमीटर्स काकतीयुलो సామంతుల నుంచి స్వతంత్ర రాజులుగా ఎలా ఎదిగారు అనేది ఒక పక్కన పెడితే స్వతంత్ర రాజుగా ఎదిగినటువంటి రుద్రదేవుడు స్వతంత్రాన్ని ఎలా సంపాదించారు స్వతంత్రాన్ని సంపాదించుకున్న తర్వాత పల్నాటి యుద్ధంలో నలగామ రాజుకు ఎందుకు సహాయం చేయాల్సి వచ్చింది నలగామ రాజుకు సహాయం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని అంటే ఆంధ్రదేశాన్ని మొత్తాన్ని అప్పటిలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని కలిపి ఆంధ్రదేశం అనేవాళ్ళు ఈ ఆంధ్రదేశం మొత్తాన్ని ఆయన ఎలా ఆయన స్వాధీనంలోకి తెచ్చుకున్నారు సమ్మక్క సారక్కలకు రుద్రదేవుడికి ఉన్న సంబంధం ఏంటి అసలు వాళ్ళ మీద ఈయనకి ఏంటి ఆధిపత్యం ఏంటి ఆ సమ్మక్క ఎలా సనిపోయింది ఇంకొకటి మనం ఎప్పుడు చెప్పుకుంటున్న కోహినూర్ డైమండ్ కోలూరు గనులకి కోహినూర్ డైమండ్ కి బెల్లంకొండకి వెంకటాయపాలానికి కోలూరుకి రుద్రదేవుడికి ఉన్న సంబంధం ఏంటి అసలు ఈ డైమండ్ కి రుద్రదేవుడికి సంబంధం ఏంటి वन अगेन वेलकम बैक टू लता ज्योतिला दि गॉड्स नेचर मेलेवरना फस्ट टाइम चैनल चूस्ट सब्सक्राइब चेसुकोपोते सब्सक्राइब चेसुकोंडी सब्सक्रिप्शन लाइक कमेंट चाला अवेलेबल दयचेसी सब्सक्राइब चेसुकोंडी तेलंगाणा प्रांतंलो काकतीय राज्यानिकी अंकुरार्पण जरुगुतुन्नप्पुडु तीरांध्रलो वेंगि चालुक्य चोळुल प्रभावं क्षीण दशलो उंदी ప్రారంభంలో తూర్పు చాళుక్యులు పశ్చిమ బాదామి చాళుక్యులకు సోదర సమానులు కాకతీయులు కానీ కాలక్రమం దక్షిణ పదం నుండి విస్తరిస్తున్న చోళ తీర ఆంధ్రాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి తూర్పు చాళుక్యులతో సంబంధాలు కలుపుకున్నారు ఈ కాకతీయులు అలా క్రీస్తు శకం 1176 నుండి తీరాంధ్రలో చాళుక్య చోళ యుగం ప్రారంభమైంది క్రీస్తు శకం 1200 వరకు కొనసాగింది వారికి సత్యదేవుని నాయకత్వంలో పశ్చిమ చాళుక్యులకు తరుచు యుద్ధాలు జరిగాయి దక్షిణ తీరాంధ్రలో 11-12 శతాబ్దాల్లో వెలనాటి చోళులు గుంటూరు జిల్లా ప్రాంతంలో చోళులకు సామంతులుగా ఉంటూ పశ్చిమ చాళుక్యులను ఎదుర్కొన్నారు క్రీస్తు శకం 1135లో వేంగిలో జరిగిన యుద్ధంలో గొంకాయ అనే వెలనాటి చోళ నాయకుని సైన్యం చేత పశ్చిమ చాళుక్యులు తీవ్రంగా పరాజితులై ఆంధ్ర ప్రాంతం నుండి పూర్తిగా వైదొలుగుతారు తర్వాత వెలనాటి చోళులు దక్షిణ తీరాంధ్రలో దాదాపు స్వతంత్రం ప్రకటించుకొని పరిపాలిస్తూ ఉంటారు తర్వాత ఆ ప్రాంతాన్ని కమ్మనాడు అని పిలిచేవాళ్ళు ఆ కమ్మనాడు అంచెలంచెలుగా కొన్నిదెల చోళులు నెల్లూరు చోళులు పరిపాలించారు కడప ప్రాంతాన్ని రేనాటి చోళులు వీళ్ళని రేవాటి చోళులని కూడా అనేవాళ్ళు కోనసీమ ఐహాయ రాజులు మనం చెప్పుకుంటున్న ఏదైతే ఉందో ఐహాయ రాజులు మనం పల్నాటి యుద్ధం జరిగింది కదా వీళ్ళు ఐహాయ వంశానికి చెందిన వాళ్ళు నెడదవోలును వేయింగి చాళుక్య చోళులు కొల్లేరు ప్రాంతాన్ని తెలుగు నాయకులు విజయవాడను చాగివారు ధర్నికోటను కోటవారు కొండవీడును కమ్మ నాయకులు పల్నాటిని ఐహాయ వంశపు రాజులు పరిపాలిస్తూ ఉండేవారు ఈ చిన్న చిన్న రాజ్యాల మధ్య తగాదాలు సర్వసాధారణం క్రీస్తు శకం 1176 నుండి 1182 మధ్య కాలంలో కారంపూడి వద్ద జరిగిన పల్నాటి యుద్ధం అప్పటి మత సాంప్రదాయాల మధ్య శైవులు వైష్ణవ కులాల మధ్య జరిగిన జాతుల మధ్య జరిగిన నలగామ మలిదేవ రాజుల మధ్య జరిగిన పెద్ద పోరు దాదాపు అందరూ రాజులు యుద్ధంలో ఏదో ఒక పక్షంలో పాల్పంచుకున్నారు ఇందులో జరిగిన అపారమైన జన ఆస్తి నష్టం వల్ల తీరాంధ్ర రాజ్యాన్ని శక్తిహీనం చేసేసింది ప్రసిద్ధులైన కాకతీయుల్లో రుద్రదేవుడు మొదటివాడు పరాక్రమశాలి స్వతంత్ర రాజు రాజనీతి చతురుడు ఇతన్నే మొదటి ప్రతాపరుద్రుడు అని కూడా అంటారు ఇతన్ని అనేక శాసనాల్లో హనుమకొండ శాసనం అంటే 1000 స్తంభాల గుడి శాసనం ఉంది కదా ప్రసిద్ధమైన చరిత్రక ఆధారం రుద్రదేవుడు కాకతీయుల రాజ్యాన్ని విస్తరించి సుస్థిరం చేశాడు ప్రోలరాజు మొదలుపెట్టిన దిగ్విజయ యాత్రలను ముందుకు తీసుకెళ్లాడు పశ్చిమ చాళుక్య సౌర బహుమత్వాన్ని వారసుడుగా బిజ్జులుడు కాకతీయులను లొంగదీసుకోవటానికి ప్రయత్నించాడు మరోపక్క కాకతీయుల విజృంభణపై అసూయాగ్రస్తులైన చాళుక్య సామంతులు కాకతీయులపై కత్తిగట్టారు అసమానమైన రాజనీతితో వీరందరినీ ఎదుర్కొని రుద్రదేవుడు కాకతీయులకు సంపూర్ణ స్వతంత్రాన్ని సాధించాడు మేడరాజు దొమ్మరాజు మైలగి దేవుడు చోడోదయుడు వంటి చిన్న చిన్న స్థానిక రాజులను జయించాడు తర్వాత తీరాంధ్ర వైపు దృష్టి సారించాడు క్రీస్తు శకం 1162లో వెలనాటిపై దండయాత్ర చేసి శ్రీశైలం త్రిపురాంతకం ఆక్రమించుకున్నాడు పలనాటి యుద్ధంలో నలగామరాజుకు సాయంగా పెద్ద దళాన్ని పంపాడు పలనాటి యుద్ధంలో వెలనాటి చోళులు బలహీనపడిన తర్వాత క్రీస్తు శకం
1186లో రుద్రదేవుడు ఈ ప్రాంతాన్నంతా ఆక్రమించుకొని రెండవ ప్రోలరాజును మరణానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. తర్వాత దేవగిరి రాజైన జైతుగితో జరిగిన యుద్ధంలో రుద్రదేవుడు మరణిస్తాడు. రుద్రదేవుడు ఓరుగల్ని శత్రు దుర్భేజంగా దుర్గంగా నిర్మించడం మొదలు పెడతాడు. పాక్షికంగా రుద్రదేవుడు ఈ ఓరుగల్లు కోటను లోపల ఉన్న టెంపుల్స్ ను పూర్తి చేస్తాడు. హనుమకొండ దేవాలయాన్ని నిర్మించింది కూడా రుద్రదేవుడే. ఇతడు భాషాభిమాని, స్వయంగా కవి. ఇతను రాసిన గ్రంథం నీతిసారం. నీతిసారం అంటే ప్రజలపైన ఎంతవరకైతే పన్ను వేయాలి, ఎక్కువగా పన్ను ఎందుకు వేయకూడదు, ఒక రాజు ప్రజలకు ఎంత అనుకూగా ఉండాలి, రాజ్యాన్ని ఎలా పరిపాలన చేయాలి, ఎలా పరిపాలన చేయకూడదు అని చెప్పి చాలా చక్కగా సంస్కృతంలో రచించిన ఒకే ఒక రాజు రుద్రదేవుడు. ఆ రుద్రదేవుడికి మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా కోళ్ళూరు గనులకి అసలు ఏంటి సంబంధం, కోళ్ళూరు గనులు అసలు ఎందుకు వచ్చాయి. ఇక్కడ నేను చెప్పాను కదా మేడరాజు, దొమ్మరాజు, మైలగి దేవుడు, చోడోదయుడు వంటి చిన్న చిన్న స్థానిక రాజులను జయించిన తర్వాత తీరాంధ్ర వైపు దృష్టి సారించి ఎప్పుడు 1162 వెలనాటి దండయాత్ర చేసి శ్రీశైలం తీరప్రాంతకాన్ని ఆక్రమించుకొని పలనాటి యుద్ధం జరుగుతున్నప్పుడు పలనాటి యుద్ధం ఎక్కడ జరిగింది మనం చెప్పుకుంటున్న ఇప్పుడు ఏదైతే ఉందో తంగెడ నుండి స్టార్ట్ అయ్యి అది మనం చెప్పుకుంటున్న కారంపూడి వరకు పలనాటి యుద్ధం జరిగింది. ఈ తంగెడకి కోళ్ళూరు గనులకి సంబంధం ఏంటి అనొచ్చు మీరు. తంగెడకి కోళ్ళూరుకి దగ్గరలో ఉన్నది, పక్క పక్కన ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటాయి ఇవన్నీ. ఆ దగ్గరే కృష్ణానది పరివాహ ప్రాంతం అయినటువంటి కొండలు ఏవైతే ఉన్నాయో ఆ కొండలకి ఈ యుద్ధం చేస్తున్నప్పుడు ఈ పరిసర ప్రాంతాల్లో రంగురాళ్ళు కనిపించడం జరిగింది. సో అప్పుడు అక్కడ తవ్వకాలు జరిపి అక్కడ దగ్గర దగ్గర సుమారుగా 6000 మంది ఎంప్లాయీస్ తోటి ఆ రోజుల్లో గనులు తవ్వకాలు మొదలుపెట్టించిన ఒకే ఒక వ్యక్తి, మన చరిత్ర చెప్పని నిజాలు చెప్తున్న ఒకే ఒక వ్యక్తి రుద్రదేవుడు, కాకతీయ రుద్రదేవుడు. ఏంటబ్బా కాకతీయుల రుద్రదేవుడికి అంత అంటే, ఇది కాకతీయ రుద్రదేవుడు పరిపాలిస్తున్నప్పుడు ముసలూరి కమ్మ నాయకులు, కమ్మ జాతికి చెందినవారు బెల్లంకొండ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవారు 1120 నుండి. సో ఆ బెల్లంకొండ కోట, టెంపుల్స్ అవన్నీ కట్టించింది కూడా ముసలూరి కమ్మ నాయకులు. వీరు కట్టించిన ఆ టైంలో మనం గనక ఇప్పుడు బెల్లంకొండ కానివ్వండి, నేను చెప్పాను రైతు పొలంలో ఒక టెంపుల్ చూడండి ఎంత శ్రద్ధగా కాపాడుతున్నాడో అని చెప్పేసి, ఆ టెంపుల్ కానివ్వండి, వాటి మీద ఉన్న శిల్పకళ కానివ్వండి, ఆ పిల్లర్స్ కానివ్వండి, నేను ఏదైతే వెళ్ళానో వెంకటాయపాలెం, ఆ వెంకటాయపాలెంలో నేను ఎందుకు అంత బల్లగుద్ది కాకతీయులది ఇది అని చెప్పి ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ అడుగు పెట్టినప్పుడు ఫస్ట్ నాకు వీళ్ళు రెడ్డి రాజులు అని అనిపించిన, నేను స్వయంగా నా అంతటా నేను ఏదైతే తవ్వుతూ వెళ్తున్నానో ఇన్ఫర్మేషను, ఆ ఇన్ఫర్మేషన్లో ఇవన్నీ కాకతీయులకు చెందినవి. ముసునూరి కమ్మ నాయకుల కన్స్ట్రక్షన్కి కాకతీయుల కన్స్ట్రక్షన్కి చాలా డిఫరెంట్ ఉంది. ఈ టెంపుల్స్ కాకతీయుల టెంపుల్స్కి, ముసునూరి కమ్మ నాయకులు కట్టించిన టెంపుల్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. వెంకటాయపాలెం కానివ్వండి, బెల్లంకొండ కానివ్వండి, తంగిడ కానివ్వండి, ఆ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళు కానివ్వండి, ఆల్మోస్ట్ అవన్నీ వెంకటాయపాలెంలో ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో అదే విధంగా ఉంటాయి. ఆ ఊరు వాళ్ళకు కూడా తెలియని విషయం ఏంటంటే ఆ టెంపుల్స్ ఏ రాజ్యానికి చెందినవి, అసలు ఎవరు కట్టించారనే విషయం వాళ్ళకి తెలియదు. ఇది 1162 నుంచి 1186 మధ్య జరుగుతున్న పోరాటాల్లో ఆయన గెలుచుకున్న ఏరియాలో, ఆయన గెలుచుకుంటూ వెళ్తున్న ఏరియాలో ఏదైతే ఉందో అక్కడ సామంతరాజుల్ని ఆయన వాళ్ళతోటి వివాహ సంబంధాలు పెట్టుకోవటం, వివాహ సంబంధాలు పెట్టుకున్న తర్వాత వాళ్ళతోటి సంబంధ బాంధవ్యాలు పెంచుకుంటూ ఆ రాజుల్ని ఒకరికొకరు చేదోడు వాదోడుగా పెంచుకుంటూ రాజ్యాన్ని పెంచుకుంటూ వెళ్ళిన ఒకే ఒక వ్యక్తి మొదటి స్వతంత్ర రాజు కాకతీయుల్లో రుద్రదేవుడు. ఎందుకు అంత స్పష్టంగా నేను చెప్తున్నానంటే, మనం చెప్పుకుంటున్న గుంటూరు అమరావతి ఉంది కదా, ఇప్పుడు ధరణి కోట. ఈ ధరణి కోటని పూర్వకాలంలో అశోక చక్రవర్తి పరిపాలించేవాడు. రాజ్యాన్ని రాజధానిగా చేసుకొని, ధరణి కోట అంటే అమరావతిని రాజధానిగా చేసుకొని అశోకుడు పరిపాలించాడు. అశోకుడి తర్వాత చాలా రాజ్యాలు వచ్చాయి, మౌర్యులు వచ్చారు, గుప్తులు వచ్చారు, వాళ్ళందరి తర్వాత ఏక ఆధిపత్యంలో పరిపాలన చేసిన ఒకే ఒక వ్యక్తి, ఆంధ్రదేశాన్ని మొత్తాన్ని ఒక ఘాటికి తీసుకొచ్చిన మొదటి వ్యక్తి ఎవరంటే రుద్రదేవుడు. రుద్రదేవుడి గురించి కొన్ని శాసనాలు కానివ్వండి, ఇంకా చరిత్ర చెప్పని విషయం
విషయాలు చాలా దాగి ఉన్న విషయాలు ఇంకా కొన్ని మతాలు కానివండి కులాలు కానివండి దాచేసిన విషయాలు చాలా ఉన్నాయి ఇక్కడ ధరణి కోట మొత్తం ఆయన యుద్ధం చేసుకొని బెజవాడ ఏరియాని మొత్తం ఆయన కవర్ చేసుకొని వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ వే నుంచి వస్తున్నప్పుడు కృష్ణానది పరివాహ ప్రాంతం మొత్తం టచ్ చేసుకుంటూ వెళ్ళటం జరిగింది కృష్ణానది పరివాహ ప్రాంతాన్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే కృష్ణానది పరివాహ ప్రాంతం ఎంత దూరం అయితే ఉంటుందో అంత దూరం ఆల్మోస్ట్ కాకతీయులకు సంబంధించిన టెంపుల్స్ ఉంటాయి ఆల్మోస్ట్ ప్రతి ఏరియాలో మీరు మ్యాక్సిమం కవర్ చేస్తే 101 టెంపుల్స్ ఉంటాయి మనకి బాగా తెలిసిన వ్యక్తులు ఎవరంటే రెడ్డి రాజులు ఈ కాలంలో 1300 తర్వాత రెడ్డి రాజులు తెలుసు కాబట్టి ఇదంతా మనం రెడ్డి రాజులే చేశారు అనుకుంటాం కానీ రెడ్డి రాజుల కంటే ముందు కాకతీయులు ఈ రాజ్యాన్ని ఏర్పరచుకొని సామంత రాజులు వాళ్ళ కింద పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఆ టెంపుల్స్ కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వాళ్ళు జైన మతాన్ని కాస్త హిందూ మతంలోకి మారి జైన మతం నుంచి హిందూ మతానికి ఎందుకు మారారంటే కాకతీయులు ఆ రోజుల్లో శైవం వస్తున్న టైంలో కులమత భేదాలు రెచ్చగొట్టకూడదన్న ఒక ఉద్దేశంతో జైన మతం నుంచి వాళ్ళు కాకతీయులు శైవ మతంలోకి రావటం జరిగింది అంటే మనం ఏదైతే ఉందో శివుడిని పూజించడం మొదలుపెట్టారు కాకతి అనే ఆవిడ ఒక జైన మతానికి సంబంధించిన దేవత ఇప్పుడు మనం చెప్పుకుంటున్న దేవతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జైన మతానికి చెందిన దేవతలు వాటిని ఇప్పుడు కన్వర్ట్ చేసేసి వీళ్ళు హిందువులు పూజించడం జరుగుతుంది సో అలాగా కాకతి కూష్మాండం కాకతి అంటే ఇంకొక పేరేంటో తెలుసా గుమ్మడి పండు గుమ్మడి తీగ ఇలాంటి పేర్లన్నీ వస్తాయి ఆ రోజుల్లో వీళ్ళు పూర్వ రంగం వచ్చేసి కాకతీయులు జైనులు తర్వాత శివుణ్ణి పూజించడం జరిగింది మీరు కనుక అబ్జర్వ్ చేస్తే బారికి శివుడి టెంపుల్స్ ఉంటాయి ఆల్మోస్ట్ శివుడికి ఇక్కడ శైవానికి వైష్ణవానికి గొడవలు అవుతున్న కారణంగా శివుడికి వైష్ణవునికి కూడా టెంపుల్స్ కట్టించడం జరిగింది కొన్ని టెంపుల్స్లో 3 దేవతలను పెట్టడం కూడా జరిగింది జనరల్గా ఉదాహరణ రుద్రదేవుడు కట్టించిన 1000 స్తంభాల గుడి ఒక ఉదాహరణ ఇక్కడ సూర్య భగవానుడు ఉంటాడు ప్లస్ శివుడు ఉంటాడు విష్ణుమూర్తి ఉంటాడు ఈ ముగ్గురిని కలిపి ఒకే దాంట్లో పెట్టి త్రికూటేశ్వరాలయం అని పేరు పెట్టడం జరిగింది ఆ రోజుల్లో ఉన్న మొట్టమొదటి త్రికూటేశ్వరాలయం కట్టింది కూడా రుద్రదేవుడే మన ఆంధ్రప్రదేశ్లో సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది మీరు కనుక నా దగ్గర కొన్ని శాసనాలు కూడా ఉన్నాయి సో వెంకటాపాలెం వీడియో చెప్తున్నప్పుడు నేను కంటిన్యూషన్లో మీకు చెప్తాను సో ఈ కొల్లూరు గనులు ఏవైతే ఉన్నాయో కొల్లూరు గనులు అని చెప్పుకుంటున్నాం కదా మనం వెంకటాయపాలానికి చెందినవి వెంకటాయపాలానికి కొల్లూరుకి మధ్య నది ఏదైతే కృష్ణానది పరివాహ ప్రాంతంలో కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుందో దాన్ని టచ్ చేసుకుంటూ అటువైపు కొల్లూరు తంగెడ ఇవన్నీ టచ్ అవుతూ ఉంటాయి ఇటువైపు వచ్చేసరికి వెంకటాయపాలెం నల్లమల్ల అడవులు టచ్ అవుతూ ఉంటాయి సో ఈ ప్రాపర్టీకి వచ్చేసి వెంకటాయపాలెం కిందకు వచ్చే ప్రాపర్టీ సో కొల్లూరు గనులు ఎవరు మొదలు పెట్టారయ్యా మొదట అంటే ఇక్కడికి వచ్చేసరికి ఈ రాజ్యాన్ని జయించుకుంటూ వచ్చింది ఆయనే కాబట్టి ఆయన టైంలో వజ్రాలు అనేవి విదేశక మార్గద్రవ్యం జరుగుతూ ఉండేవి కాబట్టి సో ఈయన కట్టాడు అని గట్టిగా చెప్పడానికి ఆస్కారం ఎలా ఉంది అంటారా ఆ కొల్లూరు గనులు సరౌండింగ్ మొత్తం కాకతీయులకు సంబంధించిన కన్స్ట్రక్షన్స్ కనిపించడం ఒక ఆనవాలు ఇంకొకటి కొల్లూరు సరౌండింగ్ కూడా ఈ తంగెడ ఇలాంటివల్లో ఆ కాకతీయులకు సంబంధించిన శాసనాలు కానివ్వండి పురావస్తువుకు సంబంధించిన మినిమం జ్ఞానం లేక ఆ శిలాశాసనాలు ఏవైతే ఉన్నాయో ఆ శిలాశాసనాలని నీటి మట్టం నేల మట్టం చేయటం వల్ల మనకు ఇన్ఫర్మేషన్ చాలా వరకు కనుమరుగైపోతుంది ఇంకొక గొప్ప విషయం ఏంటంటే సమ్మక్క సారక్క ప్రపంచంలోనే వరల్డ్ వైజ్ జరుగుతున్న పెద్ద జాతరలో 10 కోట్ల మంది జనాభా ఎక్కడైతే గ్యాదర్ అవుతారో ఆ ఒక్క ప్లేసు సమ్మక్క సారక్క ఇప్పుడు ప్రపంచంలో 2nd ప్లేస్లో ఉంది సమ్మక్క సారక్క అనేది టెంపుల్ ఆ టెంపుల్ లేకుండా టెంపుల్ అని చెప్పాను కదా సమ్మక్క సారక్క జాతర టెంపుల్ అనే కన్స్ట్రక్షన్ లేకుండా జరుగుతున్న ఒకే ఒక జాతర ఏదైతే ఉందో తెలంగాణలో మొత్తంగా ఇక్కడ జాతర 10 కోట్ల మంది 3 కోట్ల నుంచి 10 కోట్ల మంది జనాభా వస్తారు ఈ సమ్మక్కకి సారక్కకి ప్రతాప రుద్రుడికి మనం రుద్రుడు అని చెప్పుకుంటున్న ప్రతాప రుద్రుడికి ఉన్న సంబంధం ఏంటి ఒకసారి హిస్టరీ అని చెప్తుంది హిస్టరీలోకి వెళ్దాం 13వ శతాబ్దంలో నేటి జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండల ప్రాంతంలోని పొలవాసాను పాలించే గిరిజన ద్వార మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్కను అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పవిడిదరాజుకిచ్చి వివాహం జరిపిస్తారు ఈ దంపతులకు సారలమ్మ నాగులమ్మ జంపన్న అనే 3 సంతానం కలుగుతారు రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాప రుద్రుడు పొలవాసపై దండెత్తుతాడు ఆయన ధాటికి తట్టుకోలేక మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతూ ఉంటాడు మేడారాన్ని పాలించే కోయరాజు
రాజు పవిడితరాజు కాకతీయ సామంతునికి అప్పటికి కప్పం కట్టకుండా ఉంటాడు. సామంతునిగా ఉంటూ కరువు కాటక పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోతాడు. కప్పం కట్టకపోవడానికి మేడరాజుకు ఆశ్రయం కల్పించటం, పైగా కోయ గిరిజనలో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవభావాలు నూరిపోస్తే రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పవిడితరాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతన్ని అణిచివేయటానికి తన మంత్రితో సహా మాగ శుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు. సాంప్రదాయ ఆయుధాలు ధరించి పవిడితరాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవిందరాజు ఫ్యామిలీ మొత్తం వేరువేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేస్తారు. కానీ సుశితులైన అపార కాకతీయ సేనల దాటికి తట్టుకోలేక మేడరాజు, పవిడితరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజు యుద్ధంలో మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూగి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుండి సంపెంగ వాగును జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందుతుంది. ఇక సమ్మక్క యుద్ధభూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్ప తిప్పలు పెడుతుంది. వీరోచితంగా పోరాటం సాగించి గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యచకితుడవుతాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు దారాలతోటి యుద్ధభూమి నుంచి నిష్క్రమించి చిలకగుట్ట వైపు వెళ్తూ మార్గ మధ్యంలో అదృశ్యమవుతుంది. సమ్మక్కను ఎత్తుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు. కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమలు గల భరిణ లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు తెలంగాణ వారు. ఒకసారి కోహినూర్ గురించి, కోహినూర్ దగ్గరికి వెళ్ళిపోదాం. కోహినూరు వజ్రం తెలుగువారి అమూల్య సంపదకు, మొత్తం భారతదేశంలో జరిగిన చారిత్రక ఘట్టడాలకు ఒక గీటురాయి. పారసీక భాషలో కోహినూర్ అంటే కాంతి పర్వతం, కోహ అంటే పర్వతం, నూర్ అంటే కాంతి. ఈ కోహినూర్ వజ్రం ప్రపంచంలో కల్లా అతిపెద్ద వజ్రంగా పరిగణించబడే 105 క్యారెట్లు 21.6 గ్రాములు వజ్రం. ఈ వజ్రం చరిత్రలో పలు వివాదాలకు కారణమై హిందూ దేశ పారసీక రాజుల మధ్య జరిగిన యుద్ధాలకు దారితీసి చివరకు బ్రిటిష్ వారికి 1877లో దొరికిపోయింది. విక్టోరియా మహారాణి హిందూ దేశ మహారాణిగా పట్టాభిషక్తురాలైనప్పుడు ఆమె కిరీటంలో ప్రధానమైన వజ్రంగా పొదగబడింది ఈ కోహినూరు. భారతదేశానికి చెందిన ఓ అసాధారణ వజ్రం కోహినూరు. చాలా మంది చరిత్రకారుల ప్రకారం కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు క్రీస్తుశకం 1310లో ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ మాలిక్ కపూర్తో సంధి చేసుకుని అపారమైన సంపదతో పాటు కోహినూరు వజ్రాన్ని సమర్పించుకుంటాడు. అలాగా ఒకరి చేతి నుంచి ఒకరి చేతి మారి చివరికి విక్టోరియా మహారాణి కొప్పులో చేరుతుంది ఈ కోహినూరు వజ్రం. వీడియోస్ లో చెప్తున్నట్టుగా కోహినూరు వజ్రము, కోహినూరు డైమండ్, మగవారికి అచ్చిరాదు, ఆడవాళ్ళకి అచ్చొస్తుంది, అది పెద్ద కోడలికి బాగా అచ్చొస్తుందని చెప్పుకున్నట్టుగా కోహినూరు వజ్రము ప్రతాపరుద్రుని టైంలో అంటే రుద్రదేవుడి టైంలో తీసిన కోహినూరు వజ్రము, తర్వాత గణపతి దేవుడు, తర్వాత రుద్రమ్మదేవి, ప్రతాపరుద్రుడి వారికి వారి దగ్గరే ఉంది. అంటే కోహినూరు వజ్రం ఉన్నప్పుడు ఎలాంటి ఆస్తి నష్టం జరగదు, కోహినూరు వారి చేతి నుంచి వెళ్ళినప్పుడు మాత్రమే పతనం అనేది జరుగుతుందని ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. సో ఇదండి కాకతీయుల మొదటి స్వతంత్ర రాజు అయినటువంటి మొదటి ప్రతాపరుద్రుడు రుద్రదేవుడు, రుద్రదేవుడికి సంబంధించిన చాలా విషయాలు చరిత్ర కనుమరుగు చేసింది. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకో. నెక్స్ట్ వీడియో కోహినూర్ ప్రయాణం, ఎవరి చేతుల్లో నుంచి ఎవరి చేతిలోకి మారి చివరికి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎలా చేరింది.